దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దాదాపు 29,400 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ముంబైలోని గోరేగావ్లోని నెస్కో ఎగ్జిబిషన్ సెంటర్కు ప్రధానమంత్రి ఈ సాయంత్రం 5:30 చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రోడ్లు, రైల్వేలు, ఓడరేవులకు సంబంధించిన పలు ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అనంతరం సాయంత్రం 7:00 బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో ఐఎన్ఎస్ టవర్స్ ప్రారంభోత్సవంతో పాటు 16,600 కోట్ల రూపాయల వ్యయంతో థానే బోరివలి టన్నెల్ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇక వీటితో పాటు గోరేగావ్ ముల్లుండు లింక్ రోడ్డు ప్రాజెక్టులో భాగంగా 6,300 కోట్ల రూపాయలతో నిర్మించనున్న సొరంగ మార్గానికి, నవీ ముంబైలో కళ్యాణ్ యార్డ్ రీమోడలింగ్ గతిశక్తి మల్టీమోడల్ కార్గో టెర్మినల్కు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. యువతకు నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలను అందించడం ద్వారా నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు ఉద్దేశించిన ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ను ప్రధానమంత్రి ముఖ్యమంత్రి యువజన శిక్షణ పథకాన్ని మహారాష్ట్ర యువతి కోసం ప్రధాని ప్రారంభిస్తారు.